అబ్బాయికి మేము మళ్ళీ పెళ్లి చేయాలనుకుంటున్నాం. మీరు మరోసారి ఇంజేటి వారి దగ్గరికి వెళ్ళి వారిని మరికొంతకాలం ఓపిక పట్టమని చెప్పండి. రాలేదమ్మా, ఎందుకంత కంగారు పడుతున్నావు? అది కనిపించటం లేదురా. కనిపించకపోవడానికి ఇదేమైనా అడివా అధ్వానమా? పని ఎగ్గొట్టడానికి గడ్డి బావం చోటునో దూళ్ళపాకలోనో కళ్ళు మూసుకుని జ్ఞానం అంటూ కూర్చుని ఉంటుంది. ఈ మధ్య ఇదో అంకు దొరికింది దానికి. ఏమిటి సీత, ఏమిటి ఆ కంగారు? కంగారు కదతయ్యా, మన వెంగమాంబ. మన వెంగమాంబ? వెంగమాంబకి ఏమైంది? అది 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 ఓసి నీ కడు పుడక అలా నీళ్లు నములుతున్నావేమిటి? చెప్పేదేదో సూటుగా చెప్పు చావు. పరుగు సీత, ఇలా రా మావయ్య. ఏమిటి, ఏమైంది, ఎందుకు పరుగును తీస్తున్నారు? ఎంతో బాగా నాట్యం చేస్తుంటేను. ఎంత బాగా నాట్యం చేస్తోందంటే ఇటువంటి నాట్యాన్ని నేను ఇంతవరకు చూడలేదంట నమ్మండి. అయ్యో బ్రహ్మ, మామగారు ఎక్కడ నేర్పించారు గాని చక్కగా నాట్యం చేసింది. గురువు గారు ఎవరో చెప్తే మా ఆడవాళ్ళకు కూడా నేర్పించుకుంటాం. నాట్యం దిగుదాం, దిగుదాం. చెవుడేమిటి అయ్యో బ్రహ్మ? ఏంటమ్మో
నా పరువిలా వీధి పాలు చేస్తున్నావు? అలా నెమ్మదిగా అడుగుతున్నావేమిటన్నయ్య, నాలుగు తగిలించక. నువ్వు ఉండవమ్మా, పెద్దానికి నేనున్నానంట మధ్యలో దొరతావో, సగం చాళ్ళు ఎడుతుంటేను. నా బ్రతుకు పండలు గాను, ఆఖరికి పాలేరి వెదవతో కూడా అనిపించుకోవాల్సి వచ్చింది. ఈ కొంపకి ఏదో అరిష్టం దాపరిచినట్టుంది. ఎందుకు ఇలా చేశావు? ఎందుకు ఇలా మమ్మల్ని ఏడిపిస్తున్నావు? గుళ్ళో ఇలా తైతకలాడ్డం మన ఇంట వంట ఉందా చెప్పు. ఊళ్ళో మీ నాన్నగారి పరువు వీధి పాలయ్యింది. ఊరంతా ఎవరున్నారమ్మా? నేను, నా స్వామి తప్ప. అయ్యో అన్నయ్యో, దీనికి పిచ్చి బాగా ముదిరిపోయింది. లేదత్తయ్య, అక్కడ నేను నా స్వామి తప్ప మరెవ్వరూ లేరు. నా స్వామి నన్ను ఆడమన్నారు, పాడమన్నారు. మీ నాన్న పరువు వీధి పాలు చేయమన్నాడు. ఊరు ఊరంతా గుమ్మగూడి గుడి ముందు చూస్తుంటే చూసిన వాళ్ళంతా వెర్రి వెంగళప్పలు. అక్కడ నువ్వు నీ స్వామే ఉన్నారు. బాగుందమ్మా, బాగుంది. లేదత్తయ్య, లేదు, నేను నిజమే చెప్తున్నాను. అక్కడ నేను నా స్వామి తప్ప వేరెవ్వరూ లేరు. విన్నావా అన్నయ్య దీని మాటలు? దీన్ని ఇలాగే వదిలేస్తే ఇక ఊర్లో తలెత్తుకుని తిరగలేవు. కట్టడి చేయండి, కట్టి పడేయండి, ఏ గదిలోనే పెట్టి తాళం వేయండి. పదవే పద, అలా చేస్తేనే గాని నీకు పిచ్చి కుదరదు. మనిషిని కట్టిపడేయగలరు కానీ మనసుని కట్టిపడేయలేరు కదమ్మా. పిచ్చి వాగుడు కట్టిపెట్టి పదవే పద. అయ్యయ్యో, దీన్ని గదిలో పెట్టి తాళవేస్తే 12 బట్టలు మాసున్నాయి, అవన్నీ ఎవరు ఉతుకుతారు? నేను ఉతుకుతానమ్మా, కాస్త నువ్వు నోరు ముస్తావా? అంతేలే అన్నయ్య, మొగుడు చచ్చిన ముండంటే అందరికీ లోకువే. ఇక్కడ పడండు, 4 రోజులు పస్తుంటే గుళ్ళో నీ చుట్టూ ఉన్నది ఊరు జనమో నీ దేవుడో తెలిసొస్తుంది. ఎవరు నమ్మినా నమ్మకపోయినా నాతో ఉన్నది నా స్వామి. అదే వద్దంటున్నానే, ఆడపిల్ల ఇంటికి అందం అనుకున్నాను గాని ఇలా మా పాలిట శాపం అవుతుంది అనుకోలేదు. నేనేం పాపం చేశానమ్మా? చూసావా వదినా, చేసిందంతా చేసి నంగరాశి తుంగపురలాగా ఏం చేశాను అని అడుగుతుంది. అబ్బా వదినా, మీరు కాసేపు ఉంటారా అన్నావు, నువ్వు కూడా అన్నావు, పిల్లనిచ్చిన కొంప ఏదో సలక్షణంగా ఉండాలని అన్నాను. ఎవరెలా పోతే నాకెందుకమ్మా? ఆ పిచ్చి పాటలు, ఆ దేవుడి గోళాన్ని విడిచిపెట్టే వరకు నేను నిన్ను విడిచిపెట్టనే. నీతో కొంచెం మాట్లాడాలి. అదేంటమ్మా, తల్లికి బిడ్డ దగ్గర సంకోచం ఎందుకు? ఏం కావాలో అడుగు. నాకు కోడలు కావాలి నాయనా. ఉందిగా. ఉన్నా లేకపోయినా ఒకటేలా ఉంది. అదేంటమ్మా అలా అంటా, వెంగమాంబ చాలా మంచిది. మంచిది కాబట్టి నీకిచ్చి చేశాం. మరిప్పుడు బాధెందుకు? అందరి జాతకాలు రాస్తున్నావు, నా జాతకంలో మనవణ్ణి ఎత్తుకునే యోగ్యత ఉందో లేదో కాస్త చెప్పు. చూడమ్మా, దేనికైనా కొంతకాలం ఓపిక పట్టక తప్పదు. ప్రతి సమస్యకు కాలమే సరైన సమాధానం చెప్తుంది. నువ్వు అనవసరంగా బెంగ పెట్టుకోకు. నా బెంగంతా నీకోసమే నాయనా. అయితే నన్నిప్పుడు ఏం చేయమంటావో చెప్పు. మనసు కష్టపెట్టుకోకుండా విను. చెప్పమ్మా. నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోవాలి. చూస్తూ చూస్తూ వెంగమాంబకి అన్యాయం చేయమంటావా అమ్మా? నిన్ను చేయమంటం లేదు, అదే చేస్తుంది, అదే తెలుసుకోమంటున్నాను. ఆడవాళ్ల మనసుకు తొందర ఎక్కువ, కాస్త నిదానించమ్మా. ఇదేనా నాయనా నీ సమాధానం? నీ ప్రశ్నలన్నిటికీ కాలమే సమాధానం చెప్తుంది. నాయనా, నాయనా.
అన్నయ్యగారు అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేసే వదినా పోయిన సంవత్సరమే పుష్పావతి అయింది. ఏడాది తిరగకుండానే మనవణ్ణి ఇచ్చేసింది అనుకో. అదృష్టవంతురాలమ్మా, అదృష్టవంతురాలివి. ఆ అదృష్టం అందరికీ ఉండొద్దు. ఏం వదినా, ఈ మధ్య చెరువు కట్టుకి ఆలయానికి రావడమే మానేశావు? ఏమొస్తుందిలే, కాళ్ళు అరిగేలా కొండల గుట్టలు తిరిగి కడుపు మార్చుకుని ఉపవాసాలు చేసి కన్నదో ఆడపిల్లని. అప్పటి నుంచి వదిని కష్టాలు మొదలయ్యాయి. బాధపడకు వదిన, ఏం చేస్తాం, భగవంతుడు అందరికీ అన్నీ ఇవ్వడు. ఎక్కడో అక్కడ ఏదో ఒకటి తక్కువ చేసి ఏడిపిస్తుంటాడు. అంతేనమ్మా అంతే. వదిన వాయినం తీసుకో. ఇస్తేనమ్మా వాయినం, తీసుకుంటున్నమ్మా వాయినం, ఇస్తేనమ్మా వాయినం, తీసుకుంటున్నమ్మా వాయినం. ఏమైందో తెలిస్తే నీకెందుకు కబురు పెడతామయ్యా? మీరుండండి అత్తయ్య గారు. నువ్వు అన్నావు వేదో జనమ వేదో జనమని, అందరికీ లోకువైపోయాను. మంగమాంబ గారు, మంగమాంబ గారు, ఏమైందండి? కళ్ళు తిరుగుతున్నాయి. తిరగవు మరి, వద్దమ్మా అన్న వినిపించుకోకుండా పేరంటానికి వెళ్ళింది. అక్కడ నలుగురు నానా మాటలు అనుంటారు, దాంతో తల తిరిగి ఇంటికొచ్చి పడిపోయింది. అబ్బా మీరున్నాండి అత్తయ్య. నువ్వు అన్నావు. ఎలా ఉంది ఆచార్య గారు? రక్తపు పోటు అధికంగా ఉంది కరణం గారు, ఉప్పు తగ్గించాలి, అనవసరమైన ఆలోచనలు మానుకోవాలి. ఆవిడ ఆలోచన అంతా పిల్ల కోసమే. కొరకరాని కొయ్యి పుట్టింది. పెట్ట జీవితం ఏమైపోతుందో, పెట్ట జీవితం ఏమైపోతుందో. నువ్వేం కంగారు పడకు, మనశ్శాంతిగా పడుకు. వెంగమాంబ జీవితం ఏమైపోతుందో, వెంగమాంబ జీవితం ఏమైతుందో, వెంగమాంబ జీవితం ఏమైపోతుందో. స్వామి లక్ష్మీ నృసింహ, ఏమిటి పరీక్ష? ఎందుకలా ఆ పిల్లని ఏడిపిస్తారు? నేనేడిపించడం లేదు, చుట్టూ ఉన్న వాళ్ళే ఏడిపిస్తున్నారు. ఆ తల్లి మనసు క్షోభ పెట్టడం నేను భరించలేను. ఏమిటి అనురాగం, నీకు గోరింటాకు పెట్టిందనా? కాదు, తల్లి మనసు తల్లికే తెలుస్తుంది. కుదుట పడతాయి కానీ కష్టాలు పడితే మనోధైర్యం మరింత బలపడుతుంది. అనుభవాన్ని మించిన గురువు మరొకరు లేరు. అవునులేండి, మీ భక్తులు ఎవరు సుఖపడ్డారు కనుక నాటి ప్రహ్లాదుణ్ణి మొదలుకొని నేటి వెంగమాంబ వరకు అన్నీ కష్టాలే, అందరికీ కష్టాలే. అందుకే వాళ్ళు చిరకీర్తిమంతులయ్యారు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా నా పాదాలు విడవలేదు కాబట్టే పురాణ ఇతిహాసాల్లో శాశ్వత స్థానాన్ని పొందగలిగారు.
వెంగమాంబ జీవితం కూడా అంతే. చంద్రశేఖర 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 పాహి మాం, చంద్రశేఖర 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 రక్ష మాం. గంగా భగీరథి సమానురాలై నారాయణమ్మ గారికి వందనం అభివందనం. ఏనాయనా ఈ మధ్య కనిపించడం లేదు? మేము అదే అనుకుంటున్నాం పిన్ని గారు. మీరు గుడికి రాకపోయేసరికి గుళ్ళో దేవుడు ఉన్నాడా లేడా అన్న సందేహం పాపం ఈ దేహాలకి కలుగుతోంది. ఏమిటో అంతా మీ అభిమానం? మీరంటే మాకు ఎప్పుడు అభిమానమేనండి. ఏమిటి ముగ్గురు దారికా చేరు? మీకోసం దారి గేస్తే ఏమవుతుంది? అయ్యో బ్రహ్మ, దారి కాయడం కాదు దర్శనం కోసం వచ్చాం మామగారు. ఏనాయనా మీ కంటికి అంత పెద్ద దానిలా కనిపిస్తున్నానా? మా అమ్మగారు అంటున్నారు. అలవాట్లో పొరపాటుగా పిన్ని గారు అనపోయి మా అమ్మగారు అన్నాడు గాని అసలు అక్కయ్య గారు అంటే సరిపోలే. మా బాబు మా బాబే, ఆయన తొందరపడి ముందుగా వెళ్ళిపోయారు కాబట్టి ఇలా అయిపోయాను. కానీ లేకపోతే మా పెళ్ళైన కొత్తలో నాగుబావు లాంటి జడ వేసుకుని అలా వీధులు వెంబట నడుస్తూ ఉంటే కుర్రకారు మెలికలు తిరిగిపోయేవారా అక్కయ్య గారు? మెలికలు తిరిగిపోయి మంతాన పడిపోయి ఉంటారు. మా బాబే మా బాబే అంత చూసినట్టే చెప్పావు. వారు అలాగే చెప్తూ ఉంటారు మామ. అక్కయ్య గారు ఒక విషయం చెప్పండి. ఏమిటి నాయన? ఈ మధ్యన మా కథానాయిక కనబడటం లేదేమిటి? కథానాయిక అదెవత్తి? వెంగమాంబ. దానికోసమా ఈ ఏడు పొందా? సంబడం సంతకెళ్ళినట్టే ఉంది. ముందు పుట్టిన వాళ్ళు మూకుడట్టుకుని ఏడుస్తుంటే వెనక పుట్టింది కళ్యాణం ఎప్పుడు అన్నంట. అలాగుంది విధవ గొడవ. మనవాడిని వాడు మట్టి కొట్టుకుపోయాడు, దారి కాసిన సుంటలు మీరు మిగిలేదు. అది కాదక్కయ్య గారు, అసలు అసలు కొసలేదు. వాళ్ళమ్మ నాన్న దాన్ని కొట్టి గదిలో పెట్టి తాళా వేశారు. ఇచ్చిన ఉప్పు చాలా, ఇంకేమన్నా కావాలా? చంద్రశేఖర 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 అదే కదా. కాలం సమీపిస్తుందని నాకు తెలుసు. ఏమిటినాయనా ఎవరితో మాట్లాడుతున్నావు? అబ్బే ఎవరూ లేరమ్మా, ఏవో మంత్రాలు చదువుతుండగా విన్నావేమో. అమ్మా నాకొకసారి వెంగమాంబను చూడాలనుందమ్మా. నీకు వెంగమాంబను చూడాలనుందా? అవునమ్మా. నీకు దాని మీద అభిమానం ఉన్నా? దానికి నీ మీద ఏమాత్రం అభిమానం లేదు నాయనా. భర్తగా కాకపోయినా బాల్య స్నేహితుడిగానైనా వెళ్ళి చూసొస్తానమ్మా. ఎందుకో దాన్ని ఓసారి చూడాలనిపిస్తోంది. నీ ఇష్టం నాయనా, అది నువ్వు భార్య భర్తలు. కాదంటానికి నేనెవర్ని, ఈసారైనా నా కోడలు నా కొడుకు మాట వింటుందనుకుంటున్నాను. పలహారం సిద్ధం చేస్తాను, తిని వెళ్ళు. అలాగేనమ్మా.